ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు టైపింగ్ గురించి నేర్చుకుందాం. తెలుగు టైపింగ్ అనేది మనకి ప్రతి చోట అవసరం పడుతూ ఉంటుంది. ఫ్లెక్సీ డిజైన్ చేయాలన్నా తెలుగులో అన్స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. మనకి పాంప్లెట్స్ ఏమైనా డిజైన్ చేయాలన్నా తెలుగు వచ్చి ఉండాలి. విజిటింగ్ కార్డులు ఏదైనా తెలుగు టైప్ చేయాలన్నా తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి. అంటే అన్ని చోట్ల కూడా మనకి తెలుగు టైపింగ్ అనేది తప్పనిసరిగా అవసరం పడుతుంది. కాబట్టి అసలు ఆ తెలుగు టైపింగ్ ఎలా చేయాలి, ఏంటనేది మనం ఈ రోజు గురించి నేర్చుకుందాం. ఇంకోటి, తెలుగు టైపింగ్ రావాలి అంటే మన కంప్యూటర్లో అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. అది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఉంటేనే, ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకి తెలుగు లెటర్స్ రావడం జరుగుద్ది. ఒకవేళ మీరు తెలుగు టైపింగ్ చేయాలనుకుంటే మీ కంప్యూటర్లో అన్స్క్రిప్ట్ మేనేజర్ అని అన్స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోండి. ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకి వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మనకి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఉంటేనే వస్తుంది. ముందు అన్స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేయాలి, అది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం సెట్ చేసుకోవాలి, ఏంటనేది మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనకి అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని అన్స్క్రిప్ట్ మేనేజర్ అంటాం. ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్లో మనకి ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది, తర్వాత కీబోర్డ్ అని ఉంటుంది. ఫస్ట్ మనకి ఇది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, చాలామంది అన్స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర హిందీ అని ఉంటుంది, మరాఠీ అని ఉంటుంది, మలయాళం అని ఉంటుంది, తర్వాత చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ మనం నేర్చుకున్న లాంగ్వేజ్ ఏంటిది, తెలుగు. కాబట్టి ఇక్కడ తెలుగు అని పెట్టుకున్నాం. ఒకవేళ తెలుగు లేదు అనుకుంటే నెక్స్ట్ అనుకోటండి తెలుగు వస్తుంది. తర్వాత కీబోర్డ్, కీబోర్డ్ వచ్చేసి మనం తెలుగు అనేది మనకి యాపిల్ కీబోర్డ్ అయితే చాలామంది నేర్చుకుంటారు, యాపిల్ అని పెట్టుకుంది. ఇక్కడ కీబోర్డ్ అనే దగ్గర యాపిల్ పెట్టుకుని, ఒకవేళ యాపిల్ అనేది లేదు అనుకుంటే నెక్స్ట్ అని టైప్ చేయండి, అంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాపిల్ అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? లాంగ్వేజ్ అనే దగ్గర తెలుగు పెట్టుకోండి, కీబోర్డ్ అనే దగ్గర యాపిల్ అని పెట్టుకోండి, తర్వాత ఓకే చేయండి. అంటే థర్డ్ వన్ ఓకే. ఫస్ట్ ఏం చేయాలి, తెలుగు పెట్టుకోవాలి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి యాపిల్ అనే కీబోర్డ్ పెట్టుకోవాలి, తర్వాత ఓకే చేయాలి. ఓకే చేసిన వెంటనే మనకి అన్స్క్రిప్ట్ అనేది మనకి యాక్టివ్ అవ్వడం జరుగుద్ది. ఇప్పుడు యాక్టివ్ అయిన తర్వాత తెలుగు లెటర్స్ అనేవి మీరు ఫోటోషాప్లో టైప్ చేయాలనుకుంటున్నారా, ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఎక్కడ ఏది చేయాలనుకుంటే, ఎంఎస్ వర్డ్లో చేయాలనుకుంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి, లేదంటే ఫోటోషాప్లో చేయాలనుకుంటే ఫోటోషాప్ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫోటోషాప్లో ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. ఫోటోషాప్లో అయ్యే లెటర్స్ వస్తాయి, ఎంఎస్ వర్డ్లో కూడా సేమ్ అయ్యే లెటర్స్ వస్తాయి. కాబట్టి నేను ఫోటోషాప్ ఓపెన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి అన్స్క్రిప్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏం చేయాలి, అన్స్క్రిప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది తెలుగులో పెట్టుకున్నా, కీబోర్డ్ అనేది యాపిల్లో పెట్టుకున్నా, తర్వాత ఓకే చేసిన. ఇప్పుడు ఇది అన్స్క్రిప్ట్ అనేది మనకి యాక్టివ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను. ఫోటోషాప్ ఓపెన్ చేయాలంటే ఫోటోషాప్ ఎలా ఓపెన్ అవుతుంది మనకి, ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు అయితే ఎలా ఓపెన్ చేయాలనేది తెలిసిద్ది. ఎంఎస్ వర్డ్ వస్తే ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో తెలిసిద్ది. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ మనకి ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసిన ఫోటోషాప్లో మనకి ఏముంటుంది, ఇక్కడ దీని టూల్ బాక్స్ ఉంటుంది, ఇటు లేయర్ బాక్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకి ఆప్షన్ బార్ ఉంటుంది. అంటే ఇది ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫోటోషాప్లో ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం, ఫోటోషాప్లో కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ కర్సర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ కర్సర్ తీసుకోండి. టెక్స్ట్ కర్సర్ తీసుకున్న వెంటనే మనం ఇక్కడ డాక్యుమెంట్లో క్లిక్ చేస్తాం. ఈ టెక్స్ట్ కర్సర్ అనేది మనకి డాక్యుమెంట్లో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది, ఇక్కడ టెక్స్ట్ కర్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా సరే అన్స్క్రిప్ట్ ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేవి మొత్తం ఆడపిల్లల పేర్లో ఉంటాయి. పల్లవి అని, అనూష అని, ఆరాధన అని చెప్పి కొన్ని ఆడపిల్లల పేర్లు ఉంటాయి. అందుట్లో ఏదో ఒక ఫాంట్ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎగ్జాంపుల్గా ఏంటంటే బ్రహ్మ అనే ఫాంట్ ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మ ఫాంట్ అనేది ఎందుకంటే కొన్ని లెటర్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి, క్లియర్గా ఉంటాయి ఆ ఫాంట్ స్టైల్ పెట్టుకోవడం వల్ల. నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ బార్లో ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ అని ఉంటుంది కదా ఫోటోషాప్లో, ఇక్కడ బ్రహ్మ అని పెట్టుకోండి. ఏంటది బ్రహ్మ, బ్రహ్మ అనే ఫాంట్ స్టైల్ పెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మ అనే ఫాంట్ స్టైల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ కర్సర్ ఉన్నది కదా మనకి, ఇప్పుడు కీబోర్డ్లో క్యూ టైప్ చేయండి. కీబోర్డ్లో క్యూ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆ వస్తుంది.
ఇక్కడ ఫస్ట్ ఆ కీ కొట్టగానే ఫస్ట్ ఆ ఇలా వచ్చిందంటే అన్స్క్రిప్ట్ అనేది మనం చేసింది కరెక్ట్గా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం కీబోర్డ్లో కీ కొట్టినాయి అంటేనే ఫస్ట్ ఆ రావాలి. ఫస్ట్ ఆ రాలేదంటే మన అన్స్క్రిప్ట్ అనేది కరెక్ట్గా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ కాలేదనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత వాటిని ఎలా సెట్ చేసుకోవాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో అసలు క్యూ కొడితే తెలుగులో ఏ లెటర్ వస్తుంది, ఏ కొడితే ఏ లెటర్ వస్తుందో తెలుగులో, బి కొడితే తెలుగులో ఏ లెటర్ వస్తుంది అనేది క్లియర్గా సెకండ్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్.